హలో ఆల్ వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ కేఫే. మనలో చాలా మందికి ఇంకా దీని గురించి తెలియదు. దానికి రీజన్ ఏంటంటే మనం తెలుసుకోవడానికి ట్రై చేయలేదు. సాధారణంగా మనలో ఉండే కొన్ని అభిప్రాయాలు ఏంటంటే ఫ్లైట్ ఆకాశంలో ఉన్నప్పుడు మనం టాయిలెట్ గానీ వాష్రూమ్ గానీ వెళ్తే అవి అలా అప్పుడే గాల్లో కలిసిపోతాయని, పైలట్ దగ్గర ఒక బటన్ ఉంటుంది, తను అది ప్రెస్ చేసిన వెంటనే వేస్ట్ అంతా గాల్లో కలిసిపోతుందని, సముద్రం మీదుగా ప్రయాణించేటప్పుడు ఫ్లైట్ ని కొద్దిగా కిందకి దించి ఆ వేస్ట్ ని వాల్ ఓపెన్ చేసి సముద్రంలో పడేస్తారని. ఇలా ఒకటి కాదు, కొన్ని వందల అభిప్రాయాలు ఉన్నాయి. ఫ్లైట్ లో ఆల్రెడీ ప్రయాణించిన వారు ఎవరైనా ఈ వీడియో చూస్తే తెగ నవ్వుకుంటారు, కానీ నాకు తెలిసి వారిలో ఒక 5% కైనా నిజంగా అక్కడ ఏం జరుగుతుందో తెలిసే ఛాన్సే ఉండదు. ఈ రోజు ఈ వీడియోలో ఫ్లైట్ లో ఉండి అద్భుతమైన టెక్నాలజీ కోసం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు గానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా మనం యూజ్ చేసే టాయిలెట్స్ మాక్సిమం వాటర్ తోనే నడుస్తాయి. వాటర్ ని ఫ్లష్ చేయగానే వేస్ట్ లోపలికి వెళ్లిపోతుంది. అయితే ఇదే టెక్నాలజీని ఫ్లైట్ లో గానీ వాడితే వాటర్ కన్జంప్షన్ ఎక్కువైపోయి దానికి స్టోరేజ్ ట్యాంక్స్ ఎక్కువైపోయి ఫ్లైట్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, కాస్ట్ చాలా పెరిగిపోతుంది. అందుకే ఫ్లైట్ లో వాక్యూమ్ ఫ్లష్ సిస్టమ్ ని వాడతారు. మీరు కమోడ్ మీద ఉన్న ఫ్లష్ ని నొక్కిన వెంటనే Formula 1 కార్ కన్నా స్పీడ్ గా వేస్ట్ లోపలికి సక్ చేయబడుతుంది. కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పైప్స్ ద్వారా కింది భాగంలో ఉండి లార్జ్ ట్యాంక్ లోకి వెళ్లిపోతుంది. యావరేజ్ గా ఒక 1000 ఫ్లషెస్ అయినా జరుగుతాయి. ఆ వేస్ట్ అంతా విత్ ఇన్ సెకండ్స్ లో ఈ ట్యాంక్స్ లోకి చేరుకుంటుంది. డెస్టినేషన్ కి రీచ్ అయిన ఫ్లైట్ ఈ వేస్ట్ ని క్లీన్ చేసి గానీ మళ్ళీ స్టార్ట్ అవ్వదు. ఫ్లైట్ రన్వే మీదకి వచ్చి ఆగిన వెంటనే ఒక ట్రక్ స్పీడ్ గా ఫ్లైట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ ట్రక్ లో 800 gallons ని స్టోర్ చేసుకోగల స్టీల్ ట్యాంక్స్ ఉంటాయి. దీనిలో పనిచేసే ఎంప్లాయ్ మాన్యువల్ గా ఫ్లైట్ కింది భాగంలో ఉన్న డోర్ ఓపెన్ చేసి దానికి ఈ ట్యాంక్స్ ని కనెక్ట్ చేసి మళ్ళీ సక్కింగ్ టెక్నాలజీ ద్వారా విత్ ఇన్ 10 minutes లో డంప్ చేసేసుకుంటాడు. ఇంకొక పైప్ ని కింది భాగంలో క్లీనింగ్ కోసం కనెక్ట్ చేసి వాటర్ ఫ్లష్ చేసి క్లీన్ చేసేస్తాడు. మళ్ళీ ఆ డోర్ క్లోజ్ చేసేసి వెహికల్ ని తీసుకుని బయలుదేరతాడు. వేస్ట్ అంతటిని కలెక్ట్ చేసుకునే ఈ ప్లేస్ లో ఈ ట్యాంక్ లో ఉన్న వేస్ట్ ని అక్కడ డంప్ చేసేస్తాడు. ఈ ప్రాసెస్ ప్రతి ఫ్లైట్ కి కామన్ గా యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతుంది. అంతే తప్ప గాల్లో వదిలేయడాలు, సముద్రంలో వదిలేయడాలు చేయరు. దానికి సంబంధించిన ఎలాంటి బటన్ కూడా పైలట్ దగ్గర ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫాలో అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.